ఈ వీడియోలో మనమైతే స్పిన్నింగ్ చేయబోతున్నాం డైమండ్స్ పెట్టేసి మనకి డెవిల్ మే క్రై ఈవెంట్ అయితే వచ్చింది కదా ఆ ఈవెంట్ లో మనం ఏంటంటే నా దగ్గర 278 డైమండ్స్ అయితే ఉన్నాయి ఈ డైమండ్స్ అయితే ఖర్చు పెట్టి మనం ఏంటంటే కొన్ని బండిల్స్ కావచ్చు ఎమోట్స్ కావచ్చు వస్తాయా రావా అని చెప్పేసి చెప్తాను కంపల్సరీగా నాకు తెలిసి వస్తాయి అనుకుంటాను ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకైతే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే డెవిల్ మే క్రై అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే ఉంది ఓకే వెయిట్ చేయండి నా నెట్వర్క్ ఇష్యూ అయితే కొంచెం అయితే ఉందన్నమాట లోడ్ అయిన వెంటనే మనకి వీల్ ఈవెంట్ అనమాట మనం ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎక్స్చేంజ్ స్టోర్ కి వెళ్దాం ఎక్స్చేంజ్ స్టోర్ కి వెళ్ళాక మనకి నచ్చినవి ఏమున్నాయో దాన్ని చూసుకొని దాన్నే క్లెయిమ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఏంటి ఈరోజు ఎయిర్టెల్ ఇంత దారుణంగా అయితే ఉంది నాకు అర్థమే కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 250 టోకన్స్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఒక యానిమేషన్ వస్తుంది యానిమేషన్ బండిల్ రెండు ఒకేసారి అయితే వస్తాయి బట్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే 250 కాయిన్స్ అయితే ఉండాలి ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ఓకే ఇది అయిపోయిన వెంటనే మనకి నెక్స్ట్ చూసుకుంటే డబుల్ పిస్తోల్ అనమాట ఇక్కడ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ ఉంది రీలోడ్ స్పీడ్ కూడా ప్లస్ ఉంది మూమెంట్ స్పీడ్ అయితే మైనస్ ఉంది లెజెండరీ కాబట్టి చూడడానికి చాలా అంటే చాలా ఓపీగా అయితే కనపడుతుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ బండిల్ గురించి మాడితే దీనికి వింగ్స్ వచ్చి యానిమేషన్ మాత్రం దుమ్ము లేపేశారనమాట ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ప్రొఫైల్ యానిమేషన్ కూడా బాగానే ఉంది బట్ ఇక్కడ స్లో మోషన్ లో చూపిస్తున్నారు కాబట్టి కొంచెం బాగుంది ఇక నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ వన్ అనమాట ఎమోట్ అయితే ఉంది ఎమోట్ కూడా స్లో మోషన్ లో ఉంది బట్ ఇక్కడ ఏంటంటే వెనకాల ఏ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి యానిమేషన్ రాబోతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బైక్ స్కిన్ కావచ్చు వోచెస్ కావచ్చు ఉన్నాయి మొత్తం బండిల్స్ అనేవి ఇవే అనమాట నాకేంటంటే ఒకటే ఒకటి బాగా నచ్చింది ఎమోట్ అనమాట ఇక ఆలస్యం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ క్యాచ్ చేద్దాం క్లియర్ క్యాచ్ చేశాక మళ్ళీ మనం ఏంటంటే సింపుల్ గా డెవిల్ మే క్రై ఈవెంట్ లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 20 డైమండ్స్ తో స్పిన్ చేద్దాం 20 డైమండ్స్ తో స్పిన్ చేస్తే చూద్దాం ఏమొస్తుందని చెప్పేసి నార్మల్ గా ఇక్కడ ఏంటంటే తిరుగుతుంది అనమాట తిరుగుతుంది ఫైనల్ గా ఆగింది అనమాట బట్ ఇక్కడ ఒకే ఒక టోకన్ వచ్చింది ఒక టోకన్ తో మనం ఏం చేయలేము అనమాట మళ్ళీ 20 డైమండ్స్ యొక్క స్పిన్ చేద్దాం మళ్ళీ 20 డైమండ్స్ స్పిన్ చేస్తే మళ్ళీ తిరుగుతుంది అనమాట చూద్దాం మళ్ళీ ఏంటంటే ఒకే ఒక టోకన్ అయితే వచ్చింది ఇక కాని పని అని చెప్పేసి ఒక మళ్ళీ ఒకసారి అయితే 20 డైమండ్స్ యొక్క స్పిన్ చేశానమాట ఏంటంటే క్లియర్ క్యాచ్ కొట్టకుండా ఓకే వెయిట్ చేద్దాం ఈసారి మనకి ఏమొస్తుందో చూద్దాం ఓకే ఇక్కడ ఎమోట్ అయితే వచ్చిందనమాట ఎమోట్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండే కదా ఎమోట్ చూసుకుంటే నాకైతే దుమ్ము లేచిపోయిందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎమోట్ అయితే ఈ ఎమోట్ మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం నేను ఈ ఈవెంట్కి వచ్చింది ఈ ఎమోట్ తీయడానికి ఇంకా డైమండ్స్ అయితే ఉన్నాయి కదా ఆ డైమండ్స్ని ఎత్తిపెట్టుకొని నెక్స్ట్ ఈవెంట్కి అయితే ట్రై చేద్దాం ఇక ఆలస్యం లేకుండా లాబీలో కూడా ఒకసారి అయితే ఎమోట్ వేద్దాం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోట్ని ఎక్విప్ చేసుకుందాం ఎమోట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓకే ఇక్కడ చాలా ఎమోట్స్ అయితే ఉన్నాయి మ్యాక్స్ ఎమోట్స్ అనేవి ఏ ఎమోట్ తీసేద్దాం ఓకే ఇక్కడ చూసుకుంటే లెవెల్ 7 మ్యాక్స్ ఎమోట్ తీసేయనమాట యూఎంపీది ఇక్కడ ఎమోట్ యొక్క ఇంటర్ఫేస్ చేసుకుంటే చాలా అంటే చాలా కామెడీగా అయితే ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి 3 స్పిన్స్లో నాకైతే ఎమోట్ అయితే వచ్చింది అప్ టు 60 డైమండ్స్ అయితే పడ్డాయనమాట మీరు ఈ ఈవెంట్ స్పిన్ చేస్తే మీకు ఎన్ని డైమండ్స్లో ఎమోట్ కావచ్చు రివార్డ్స్ కావచ్చు వచ్చాయని చెప్పేసి కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ముందు వీడియో అయితే పెట్టానమాట లింక్ అయితే ఎండ్ స్క్రీన్లో దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి